చాలా ఫోనోస్ జరిగాయి, వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడారు అండ్ దిశ వాళ్ళ ఫాదర్తో మాట్లాడారు. వాళ్ళ కన్సర్న్స్ అన్ని తీసుకుంటారా మీరు, అంటే పరిగణలోకి ఇంటర్వ్యూస్ అండ్ ఛానల్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు ఫోనోస్ తీసుకున్నప్పుడు మీరు మాట్లాడారా? అప్పుడు దాని గురించి క్వశ్చన్ ఏంటి? వాళ్ళ కన్సర్న్స్ మీకు చెప్పారు కదా, సో వాళ్ళ అవి పరిగణలోకి కన్సర్న్స్ కి ఆన్సర్ కూడా నేను చెప్పాను కదా, ఇది మీ కథ కాదు, ఇది కల్పిత కథ అని చెప్పి అది కదా చెప్తాం, ఇంకేం చెప్తాం, నిజం కూడా అదే కదా. సో ఒక అమ్మాయిని ఇంత ఘోర ఇన్సిడెంట్ జరిగింది అనేది అంటే కొన్ని చూపించవచ్చు, అంటే మా అంటే మీ మీకైతే కాదు, అంటే మా పర్స్పెక్టివ్ లో కొన్ని చూపించకూడనివి కొన్ని ఉంటాయి. సో ఎంత క్రూరంగా చూపించాలా అనేది వాళ్ళ అంత ఘోరంగా చూపించాలా, యాజ్ ఈజ్ ఇన్సిడెంట్ ని తీయచ్చు, చాలా మూవీస్ తీశారు మీరు కూడా. సో అలా చూపించి ఉండకపోతే బాగుండేదేమో అని అంటున్నారు. చూపిస్తే బాగుండేదో నేను అనుకున్నా. అంటే దాంట్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఒక క్రైమ్ మనం చూపించి ఎంత ఘోరంగా జరిగింది, ఇలాంటి క్రైమ్ ఎలా చేస్తారు వాళ్ళు ఏంటి అని స్టడీ చేయడానికి మీరు సినిమా తీసినప్పుడు ఆ క్రైమ్ అనేది చూపించకపోతే ఇంపాక్ట్ ఎట్లా తెలుస్తుంది? సో ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ దాంట్లో చూపించారా, అంటే ఎలా ఏం చూపించినా చూడాలి, మీరు చూపించాలనిపిస్తే మీరు సినిమా చూడాలి. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు చెప్పాను కదా, లాక్డౌన్ అయిపోయిన తర్వాత సమ్ టైమ్ ఇన్ డిసెంబర్ థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కరెక్ట్. ఓకే, అండ్ వర్మ గారు జనరల్లీ ట్రూత్ మాట్లాడతారు, కానీ ఏదైనా ఇన్సైట్ మీరు ఎవరితో షేర్ చేసుకోనిది లేకపోతే మీరు అంటే ఓపెన్ బుక్ మీరైతే అందరికి, ఎవ్రీబడి ఫాలోస్ యూ, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అభిమానించని వాళ్ళు వీళ్ళందరికీ మీరేంటో తెలుసు. సో మాకు తెలియని పర్సనాలిటీ ఏమన్నా ఉందా మీలో? ఎవరికి తెలియని ఏమన్నా పర్సనాలిటీ నాలో ఉందా అంటే మీరు ఎవరికి చెప్పినట్టు చెప్తా. అసలు నేను యాక్చువల్గా నేను దౌద్యమే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని రామ్ గోపాల్ వర్మ తిరుగుతాను. అసలేం రామ్ గోపాల్ వర్మ అని నేను ఎప్పుడు చంపేశాను. పర్సనాలిటీ అంటున్నారా? పర్సనాలిటీ కాదు, మీరు నా లోపల పర్సనాలిటీ అంటే దావుద్ ఇబ్రాహిం ఫేస్ రామ్ గోపాల్ ఎందుకు ఉందని నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. రామ్ గోపాల్ దగ్గర నుంచి తెలుగు నేర్చుకున్నా. ఓకే, నిజమైన రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో చంపేసి కరాచీలో పాతిపెట్టాను. దావుద్ ఇబ్రాహిం కేమ అవసరం అండి రామ్ గోపాల్ వర్మని చంపడానికి? తప్పించిన తిరగడానికి ఇండియాకి వచ్చి తన పని ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి? తను అడుగున్నాడు, ఇప్పుడు నన్ను అడిగారు కదా, కానీ దాని రాష్ట్రం నేను చెప్పను కదా. మీరు దావుద్ ఇబ్రాహిం అయితే తనని అడగండి అని ఎందుకు అంటున్నారు? అదే, ఎందుకంటే మీరు మళ్ళీ ఇప్పుడు చెప్పేస్తారు ఎవరైనా, నన్ను అరెస్ట్ చేస్తారు కాబట్టి నేను అందుకనే రహస్యంగా చెప్పాను. రహస్యంగా ఇన్ని కెమెరాస్ ముందు ఇంత ఓపెన్ గా చెప్తున్నారు? బుద్ధి లేదు కాబట్టి, అంత తెలియదు కాబట్టి.